క్రికెట్ ఆడే ప్లేయర్స్ అందరికీ క్రికెటే కాకుండా ఇంకొక ప్రొఫెషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్. అసలు పరిచయం అవసరం లేని వ్యక్తి సచిన్ టెండూల్కర్. 20 సంవత్సరాలకి పైగా భారత్ క్రికెట్ జట్టు తరపున ఆడారు సచిన్. తన క్రికెట్ కెరీర్లో ఎన్నెన్నో రికార్డ్స్ నెలకొల్పారు, ఎన్నో బిరుదులు కూడా అందుకున్నారు, ఎంతోమంది ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు. 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ క్యాప్టెన్గా నియమితులయ్యారు సచిన్ టెండూల్కర్. మహేంద్ర సింగ్ ధోని. ఇంటర్నేషనల్ స్థాయిలో బెస్ట్ కెప్టెన్సీలో ఒకరిగా పేరు సాధించారు మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అడుగు పెట్టకముందు ధోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా ఉద్యోగం చేశారు. 2011లో 28 సంవత్సరాల తర్వాత ధోని కెప్టెన్సీలో భారత్ క్రికెట్ జట్టు 50 ఓవర్ వరల్డ్ కప్ను సాధించింది. అదే సంవత్సరంలో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ ద్వారా లెఫ్టినెంట్ కర్నల్గా నియమింపబడ్డారు మహేంద్ర సింగ్ ధోని. యుజ్వేంద్ర చాహల్. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో లీడింగ్ స్పిన్నర్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న యుజ్వేంద్ర చాహల్ 2016లో భారత జట్టు తరపున ఆడడానికి ఎంపికయ్యారు చాహల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యుజ్వేంద్ర చాహల్కి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్ట్ని ఆఫర్ చేశారు. కేఎల్ రాహుల్. భారతదేశంలో బెస్ట్ బ్యాట్స్మెన్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ గత 2 సంవత్సరాల్లో తన పెర్ఫార్మెన్స్తో టాప్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేఎల్ రాహుల్ని అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేశారు. ఫైనాన్షియల్ లిటరసీ. ఇంకా భారతదేశంలో ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఆర్బీఐ వాళ్ళు రూపొందించిన అడ్వర్టైజ్మెంట్లో కూడా కేఎల్ రాహుల్ కనిపించారు. జోగిందర్ శర్మ. 2007లో T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో బౌలింగ్ చేసిన మాజీ ఇండియన్ పేసర్ జోగిందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో అపాయింట్ చేయబడ్డారు. జోగిందర్ శర్మ ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా చేస్తున్నారు. ఇటీవల కోవిడ్ సమయంలో ప్రజల్ని ఇంట్లో ఉండమని జోగిందర్ శర్మ చెప్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.